ముల్కీ చరిత్ర గురించి మనం అధ్యయనం చేద్దాం ఎందుకంటే అది మొదటి సబ్ టాపిక్ కాబట్టి తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగిందే ఈ ముల్కీ నియమాల యొక్క ఉల్లంఘన జరిగింది కాబట్టి అసలు ఈ ముల్కీకి ఉన్నటువంటి చరిత్ర ఏంటి ములికి ఎప్పుడు స్టార్ట్ అయింది ఎక్కడి నుండి స్టార్ట్ అయింది కనుక మనం చూస్తే ముల్కి యొక్క చరిత్ర దాదాపుగా ఆరు వందల సంవత్సరాల చరిత్ర అండి ముల్కీకి సంబంధించి చరిత్ర ఇప్పటిది కాదు ముల్కి యొక్క చరిత్ర ముల్కి యొక్క పునాదులు ఆరు వందల సంవత్సరాలకు సంబంధించినటువంటి పునాదులు ఆరు వందల సంవత్సరాల నుండి ముల్కి యొక్క చరిత్ర ఉంది ఆరు వందల సంవత్సరాల క్రితమే ముల్కి అనేటటువంటి అంశం మీద చర్చ జరిగింది ముల్కి అనేటటువంటి అంశం మీద పోరాటాలు కూడా జరిగినాయి మరి బహుమణి రాజుల కాలంలో ముఖ్యంగా ఈ ముల్కీకి సంబంధించినటువంటి పునాది పడ్డది బహుమణి రాజుల కాలంలో పునాది పడ్డప్పటికీ షాహీ కాలంలో కొంత స్తబ్దిగా ఉంది కుతుబ్షాయిల కాలంలో కొంత స్తబ్దుగా ఉంది కానీ అసబ్జాహి కాలం వచ్చేటటువంటి నాటికి ఇది పుంజుకుందండి అసబ్జాహీ కాలంలో మొత్తం పోరాటం అంతా కూడా ముల్కీలు నాన్ ముల్కీలకు మాత్రమే జరిగింది అసబ్జాహీ కాలంలో వచ్చినటువంటి ఈ ముల్కీ నాన్ముల్కీ కొట్లాట ఏదైతుందో అది పద్దెనిమిది వందల అరవై ఏడు నాటికి కొంత తీవ్ర స్థాయికి వెళ్ళింది అని చెప్పేసి చెప్పొచ్చు పద్దెనిమిది వందల అరవై ఏడు నాటికి దాని తదనంతర కాలంలో హైదరాబాద్ స్టేట్లో కూడా ఇండియన్ యూనియన్లో విలీనమైన తర్వాత కూడా ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ గోంగూర పచ్చడి గోబ్యాక్ అనేటటువంటి ఉద్యమాలు జరిగినాయి కాబట్టి పద్దెనిమిది వందల అరవై ఏడు నాటికి ఈ ముల్కీ నాన్ ముల్కీల మీద ఒక స్పష్టమైనటువంటి డిమార్కేషన్ అనేది వచ్చింది పద్దెనిమిది వందల అరవై ఏడులో ముల్కీ అని అంటే స్థానికుడు అని అర్థం ముల్కీ అంటే మీనింగ్ ఏంటి స్థానికుడు మరియు ఈ ముల్కీలకు అగనెస్ట్గా ఉన్న వాళ్ళు అంటే నాన్ ముల్కీలు నాన్ ముల్కీలనే మనం ఏమంటాం అంటే అపాకీలు అంటాం అపాకీలు ముల్కీలు ఎవరు అని అంటే ముఖ్యంగా దక్కనీలు దక్కనీలు ఈ దక్కనీలకు మరియు అపాకీలకు ఇరాన్ నుండి ఇరాక్ నుండి రకరకాల దేశాల నుండి హైదరాబాదుకు వలస వచ్చి ఇక్కడున్నటువంటి ఉద్యోగాలను కొల్లగొట్టినటువంటి వాళ్ళను అపాకీలు అని చెప్పేసి అంటాం అపాకీలకు మరియు దక్కనీలకు దక్కనీలనే ముల్కీలు అని చెప్పేసి అంటారు ముల్కీలు అని అంటే స్థానికులు ఇక్కడే పుట్టి ఇక్కడే స్థిర నివాసంగా ఉన్నటువంటి వాళ్ళను స్థానికులు అని చెప్పేసి అంటారు ఈ రకంగా ముల్కీలకు అపాకీలకు మధ్య జరిగినటువంటి కొంత తోటి మరి మాకు స్థానికంగా ఉద్యోగాలు లభించలేదు అని చెప్పేసి లభించడం లేదు అని చెప్పేసి తీవ్రమైనటువంటి గొడవ చేయడంతో అప్పుడు నిజాం సంస్థానంలో ఉన్నటువంటి నిజాం రాజు నిజంగా స్థానికులు మరియు నాన్ముల్కిలు ఎంతమంది ఉద్యోగాలలో ఉన్నారు అనేటటువంటి అంశాన్ని నిర్ధారించడానికి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఒక సర్వీస్ బుక్ తీసుకొచ్చారండి ఆ సర్వీస్ బుక్లో ఏముంటుంది అనంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరి సర్వీస్ బుక్ తీసుకొచ్చారు ఆ సర్వీస్ బుక్లో చాలా ముఖ్యంగా ఒక్క నిమిషం యా ఈ సర్వీస్ బుక్లో ఏం చెప్పారు అనంటే ఎంతమంది నాన్ ముల్కీలు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నారు అనేటటువంటి అంశాన్ని నిర్ధారించారు ఇక్కడ ఇది మీకు కనిపించకుండా పెద్దగా వర్రి కావద్దు మొత్తం ముల్కీల సంఖ్య రెండు వందల నలభై ఆరు అయితే నాన్ ముల్కీల సంఖ్య మొత్తం యాభై అంటే ముల్కీల సంఖ్య రెండు వందల నలభై ఆరు శాతం వచ్చేసి యాభై రెండు అయితే నాన్ ముల్కీల సంఖ్య రెండు వందల ముప్పై వాళ్ళ యొక్క శాతం వచ్చేసి నలభై ఎనిమిది శాతం అండి చూసారా వీళ్ళు నలభై ఎనిమిది శాతం ఉన్న మొత్తం ప్రభుత్వం చెల్లించేటటువంటి వంద రూపాయల జీతంలో యాభై ఎనిమిది శాతం జీతాలు నాన్ ముల్కీలకే పోయేటివి అంటే మీనింగ్ ఏంటి ఉన్నటువంటి తక్కువ మంది ఉద్యోగులైనా సరే ఉన్నత ఉద్యోగాలలో ఉన్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే నలభై రెండు శాతం జీతాలు ఈ ముల్కీలకు ఇస్తుంటే యాభై ఎనిమిది శాతం జీతాలు మాత్రం నాన్ ముల్కీలకు ఇస్తున్నారు అంటే ఉన్నత ఉద్యోగాలలో ఉండి మిగతా ఉద్యోగాలను అంటే లోకల్ వాళ్ళను ఇక్కడ రానివ్వకుండా వాళ్ళు జరిపినటువంటి ఒక చిన్న కుట్రలో భాగంగానే నాన్ ముల్కీలు ఎక్కువ మంది ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడ్డరు అండ్ ముల్కీలు దాదాపుగా యాభై రెండు శాతానికి కుదించబడ్డారు దాంతో ఈ ముల్కీ ఉద్యమము కొంత ఊపందుకోవడంతో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ముల్కీల పైన మొట్టమొదటిసారిగా ఒక గెజెట్ను నిజాము జారీ చేశాడు ఈ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చినటువంటి ఈ గెజెట్ ఏదైతే ఉందో ఈ గెజెట్ ముల్కి అంటే ఎవరు అనేటటువంటి అంశాన్ని నిర్ణ అంటే నిర్వచించడానికి కొంత ప్రయత్నం చేసింది అని చెప్పేసి చెప్పొచ్చు ముల్కి అనేటటువంటి అంశాన్ని నిర్వచించడానికి వీళ్ళు కొన్ని పాయింట్స్ని తీసుకొచ్చారు దాంట్లో ఒకటి తొలిసారిగా పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చినటువంటి గెజెట్లో ముల్కి అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా వాడారండి చాలా ఇంపార్టెంట్ మొట్టమొదటిసారిగా ముల్కి అనేటటువంటి పదాన్ని ఏ గెజెట్లో వాడారు అని చెప్పేసి అడుగుతారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చినటువంటి గెజెట్లో ముల్కి అనేటటువంటి పదాన్ని వాడారు దాని తర్వాత కనీసం పదిహేను సంవత్సరాలు నిజాం రాజ్యంలో స్థిర నివాసం ఉన్నటువంటి వాళ్ళను ముల్కీలుగా గుర్తిస్తారు కనీసము పదిహేను సంవత్సరాలు నిజాం రాజ్యంలో స్థిర నివాసం ఉన్నటువంటి వాళ్ళను ముల్కీలుగా గుర్తిస్తారు మూడోది ఒకవేళ నాన్ ముల్కీలు ఉద్యోగాలు పొందాలి అని పొందాలి అని అంటే ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి గారి యొక్క ప్రత్యేక అనుమతి కావాలి ఈ మూడు అంశాలను చేర్చుతూ మొట్టమొదటిసారిగా ముల్కీ అనేటటువంటి పదాన్ని వాడుతూ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ముల్కీ నిర్వచనాన్ని తీసుకొచ్చారు ఒకటి ముల్కీ అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిగా వాడిరు రెండు నిజాం రాజ్యంలో కనీసం పదిహేను సంవత్సరాలు స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి వాళ్ళను ముల్కీలు అంటారు మూడు నాన్ ముల్కీలు కనుక ఉద్యోగాలు పొందాలి అని అంటే కనీసము పదిహేను సంవత్సరాలు వాళ్ళు అంటే ప్రధానమంత్రి గారి యొక్క అనుమతితో మాత్రమే నాన్ ముల్కీలు ఉద్యోగాలు పొందడానికి అర్హత సంపాదిస్తారు ఇది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి గెజెట్ దాని తదనంతర కాలంలో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో గెజెట్ నోటిఫికేషన్ వస్తే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అంటే ఎనభై ఎనిమిదిలో మొదటి గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది కదా ఎందుకు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలోనే మొదటి గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది అనడానికి రెండు ముఖ్యమైన అంటే ములికి నాన్ ములికి ఉద్యమం రావడానికి రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయండి ఒకటి ఏంటి అని అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల యాభై మూడులో పద్దెనిమిది వందల యాభై మూడులో సాలర్జంగ్ అనేటటువంటి వ్యక్తి సాలర్జంగ్ అనేటటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా హైదరాబాద్ యొక్క ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పాలనా వ్యవస్థను మెరుగుపరచడానికి అవినీతిని నిరోధించడానికి హైదరాబాద్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి సాలర్జంగ్ సంస్కరణలు అనేటటువంటి పేరుతోటి ప్రతిభావంతమైనటువంటి అధికారులను ఎఫిషియంట్ సమర్థవంతమైనటువంటి అధికారులను దేశంలో ఎక్కడ ఉన్నా కూడా రప్పించుకున్నాడు ఆయన దాంతో సాలార్జంగ్ సంస్కరణల ఫలితంగా విపరీతమైనటువంటి నాన్ లోకల్స్ ముఖ్యంగా అపాకీలు ముఖ్యంగా నాన్ ముల్కీలు హైదరాబాద్ రాష్ట్రంలో నాన్ ముల్కీలు ఈ సాలార్జంగ్ సంస్కరణల ఫలితంగా హైదరాబాద్ రాజ్యంలోకి ప్రవేశించారు ఇది మొదటి రీజన్ రెండో రీజన్ ఏంటి పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగినటువంటి మొదటి స్వతంత్ర సంగ్రామంలో భాగంగా సిపాయిల తిరుగుబాటులో భాగంగా చాలామంది ఈ బ్రిటిష్ ప్రభుత్వం మీద కొంత అసహనాన్ని బ్రిటిష్ ప్రభుత్వం మీద కొంత పోరాటాన్ని కొనసాగించడంతో ఆ ప్రాంతాలలో అంటే ఎక్కడెక్కడైతే బ్రిటిష్ ప్రభుత్వము పరిపాలిస్తుందో అక్కడ నుండి చాలామంది ఈ స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నటువంటి ప్రిన్సిలీ స్టేట్స్లోకి వచ్చారు దాంతో హైదరాబాదు రాష్ట్రం కొంత స్వతంత్రంగా ఉండడం అతిపెద్ద అయినటువంటి భూగోళం కలిగి ఉండడం తోటి నాన్ ముల్కీల యొక్క ప్రవేశం పద్దెనిమిది వందల యాభై ఏడు నాటికి పెరిగింది ఈ రెండు కారణాల చేత ఒకటి సాలర్జంగ సంస్కరణలు వచ్చిన కారణం చేత ఆయన సమర్థవంతమైనటువంటి అధికారుల కోసము ఎక్కువ మందిని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవడం ఒకటైతే రెండు పద్దెనిమిది వందల యాభై ఏడు యొక్క సిఫాయిల తిరుగుబాటు ఈ రెండు కారణాల చేత హైదరాబాద్ రాష్ట్రంలో ముల్కీ ముల్కీ ఉద్యమము పద్దెనిమిది వందల అరవై ఏడు నాటికి ఊపందుకుంది మళ్ళీ పద్దెనిమిది వందల యాభై మూడులో మొదటి దశ సంస్కరణలు వస్తే పద్దెనిమిది వందల అరవై నాలుగులో వచ్చినటువంటి రెండో దశ సంస్కరణల మూలంగా నాన్ ముల్కీల యొక్క ప్రాబల్యము మరింత పెరిగింది దీంతో పద్దెనిమిది వందల అరవై ఏడులో ముల్కీ నాన్ముల్కీ అనేటటువంటి గొడవ రావడం ముల్కీ వర్సెస్ నాన్ముల్కి అనేటటువంటి గొడవ రావడంతో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అసలు ఎవరెవరు ముల్కీలు ఎంతమంది ఉన్నారు నాన్ ముల్కీలు ఎంతమంది ఉన్నారు అనేటటువంటి లెక్క దిశరు ఆ లెక్కలలో నాన్ ముల్కీలు విపరీతంగా వచ్చారు అనేటటువంటి అంశం దాదాపుగా యాభై శాతానికి దగ్గరగా వచ్చారు అనేటటువంటి అంశం తెలియడంతో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో మొట్టమొదటిసారిగా ముల్కీ గెజెట్ వచ్చింది ఇది ముల్కీ యొక్క అంకురార్పణ దాని తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నుండి దాదాపుగా పంతొమ్మిది వందల పది వరకు విపరీతమైనటువంటి నాన్ ముల్కీలు హైదరాబాద్లోకి ప్రవేశించారు దాంతో పంతొమ్మిది వందల పదిలో కూడా ఒక ఫర్మానా వచ్చింది ఈ ఫర్మానా అంటే ఈ లేటెస్ట్ లాంగ్వేజ్లో గెజెట్ అంటారు పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల పదిలో వచ్చినటువంటి ఫర్మానా ఏం చెప్తుంది అని అంటే పంతొమ్మిది వందల పదిలో వచ్చినటువంటి ఫర్మానా కూడా ముల్కీలకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి నిర్వచనాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసింది దాంట్లో ఒకటి ఏంటి అని అంటే ఎవరైతే నాన్ ముల్కీలు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో ఆ ఉద్యోగులను మనము నాన్ లోకల్గా పరిగణించాలి నాన్ లోకల్స్గా పరిగణించాలి అవి తాత్కాలికమైనవి భావించడం జరిగింది తాత్కాలికమైనవి ఓకే ఎవరైతే నాన్ ముల్కీలు ఉద్యోగాలు పొందారో ఆ ఉద్యోగాలను తాత్కాలిక ఉద్యోగాలుగా పరిగణించడం జరుగుతుంది అని పంతొమ్మిది వందల పదిలో వచ్చినటువంటి గెజెట్ చెప్తుంది దాని తర్వాత రెండో అంశం ఏం చెప్తుంది రాజకీయ జోక్యంతో ఉద్యోగ నియామకాలు జరగకుండా రాత పరీక్ష ద్వారా మొట్టమొదటిసారిగా రాత పరీక్ష అనేటటువంటి పదాన్ని వాడి రాత పరీక్ష ద్వారా ఉద్యోగ నియామకాలు జరగాలి అని చెప్పేసి పంతొమ్మిది వందల పదిలో వచ్చినటువంటి గెజెట్ చెప్తుంది మూడో పాయింట్ ఏం చెప్తుంది స్థానికులకు తగినన్ని అర్హతలు ఉన్నప్పుడు ఆ పదవులలో స్థానికులను మాత్రమే నియమించాలి స్థానికేతరులను నియమించకూడదు అని చెప్పేసి ఇంకొక పదం చెప్పింది ఈ రకంగా మూడు అంశాలు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చినటువంటి దాంట్లో మూడు అంశాలు ఉన్నాయి పంతొమ్మిది వందల పదిలో వచ్చినటువంటి దాంట్లో కూడా మూడు అంశాలు ఉన్నాయి ముఖ్యమైనవి దాంట్లో ఒకటి నాన్ లోకల్స్ను తాత్కాలికమైనటువంటి ఉద్యోగులుగా పరిగణించాలి రెండు రాజకీయ జోక్యంతో ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా రాత పరీక్ష ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టాలి మూడు ఒకవేళ అర్హత కలిగినటువంటి స్థానికులు ఉన్నప్పుడు స్థానికులను మాత్రమే ఉద్యోగులుగా నియమించాలి తప్ప మరి నాన్ లోకల్స్ను ఆ పర్టికులర్ జాబ్లలో నియమించకూడదు అని చెప్పేసి పంతొమ్మిది వందల పదిలో గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిర్రు అయితే పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చినటువంటి గెజెట్లో కానీ పంతొమ్మిది వందల పదిలో వచ్చినటువంటి గెజెట్లో కానీ ముల్కీకి సంబంధించి స్పష్టమైనటువంటి నిర్వచనం అయితే ఇవ్వలేదు దాంతో ఈ నిర్వచనం స్పష్టంగా లేకపోవడంతో దీన్ని ఆసరగా చేసుకున్నటువంటి నాన్ ముల్కీలు హైదరాబాద్ రాజ్యంలోకి విపరీతంగా వలసలు వచ్చారు దీంతో ఏడవ నిజాం కాలంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ మహబూబ్ అలీఖాను సిక్స్త్ నిజాం అయితే మీర్ ఉస్మాన్ అలీఖాను సెవెంత్ నిజాం ఈ మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో కూడా తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఈ హైదరాబాదు ప్రాంతంలో ముల్కీలు వర్సెస్ నాల్ ముల్కీలు అనేటటువంటి గొడవ జరిగింది దాంతో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో పంతొమ్మిది వందల తొమ్మిది తర్వాత పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మొట్టమొదటిసారిగా ముల్కీని నిర్వచించారు స్పష్టంగా ముల్కి అంటే ఏంటి అనేటటువంటి అంశంలో ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చింది ఎక్కడంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది గెజెట్ దీన్నే గెజెట్ ఫర్మానా అంటారు ఇది సెవెంత్ నిజాం కాలంలో వచ్చినటువంటి ఫర్మానా ఈ రోజుకి కూడా పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఈ వచ్చినటువంటి ఈ గెజెట్ ఏదైతుందో ముల్కీల మీద ఆ డెఫినేషన్నే మనం ముల్కీల యొక్క డెఫినేషన్కు ఆధారంగా తీసుకుంటాం దిస్ డెఫినేషన్ ఈజ్ కన్సర్డ్ టు బి ది బెంచ్ మార్క్ డెఫినేషన్ ఆఫ్ ముల్కీ యాజ్ పర్ యాజ్ ది హోల్ కాన్సెప్ట్ ఆఫ్ లోకల్సీస్ కన్సర్ ఈ రోజుకు కూడా డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ఉద్యోగాలలో స్థానికులు అనేటటువంటి అంశం ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తొంభై ఐదు శాతం ఉద్యోగాలు తెలంగాణ వాళ్లకు మిగతా ఐదు శాతం ఓపెన్ కేటగిరీకి అని చెప్పి చెప్పడంతో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేటటువంటి అంశం ఈరోజు వచ్చింది కాదు ఆరు వందల సంవత్సరాల క్రితం నుండి వచ్చినటువంటి చరిత్ర దీంతో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఒక గెజెట్ వచ్చిందండి ఆ గెజెట్ పేరే పంతొమ్మిది వందల పంతొమ్మిదికి సంబంధించినటువంటి ముల్కీ ఫర్మానా ఆ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ముల్కీ ఫర్మానా మూలంగానే మనకు ఈరోజు ముల్కీ నిర్వచనం వచ్చింది ఒకనొక సందర్భంలో నిజాం మీద ఒక ముస్లిం కవి ఒక కవిత చెప్తాడు కవిత ఆ కవిత తెలంగాణవాదులకు ఉద్యోగాలకు సంబంధించి ఎంత అన్యాయం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని తెలియజేస్తుంది ఏం చెప్తుంది మా ఉద్యోగాలన్నీ అపహరించి మీ వారికి అప్పగించావు నీ కుట్రలన్నీ అమలైతే ఇక ఉద్యోగాలే ఇక చిరు ఉద్యోగాలే మాకు గతి నీవు నువ్వు వైస్రాయికి భయపడి ఈ దుర్మార్గం చేస్తున్నావో అది నీ అదో గతి స్థానికుల అష్ట కష్టాలకు కాస్త భయపడు మా కష్టాలను కూడా కొంచెం కనికరించు ఏదో ఒకరోజు నువ్వు నీ అంతిమ ప్రయాణానికి సిద్ధం కావాలి అని చెప్పేసి ఒక ముస్లిం కవి స్థానికుల ఉద్యోగాల గురించి ఒక అద్భుతమైనటువంటి కవితను రాసి ప్రజలల్లో చైతన్యం కలిగించడానికి స్థానికులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ను బలంగా ముందుకు తీసుకొచ్చాడు దాంతోటి తప్పనిసరి పరిస్థితులలో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో నిజాము పంతొమ్మిది వందల పంతొమ్మిది ఫర్మాన తీసుకొచ్చిండు దాన్నే ముల్కీ ఫర్మాన్ అంటారు దాంట్లో మొదటి అంశం ఏం చెప్తుంది అని అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో కేవలం ముల్కీలను మాత్రమే నియమించాలి ప్రభుత్వ ఉద్యోగాలలో కేవలము ముల్కీలను మాత్రమే నియమించాలి నాన్ ముల్కీలను ప్రభుత్వ ఉద్యోగాలలో నియమించకూడదు ఇది మొదటి రూల్ అండి రెండో రూల్ ఏం చెప్తుంది నిజాం రాష్ట్రంలో జన్మించిన మా జన్మించిన వారు మాత్రమే ముల్కీలుగా గుర్తించబడతారు ఉద్యోగాలకు కేవలం వీరు మాత్రమే అర్హులు అంటే బర్త్ను ఒక కేటగిరీగా తీసుకొని ఎవరు ములికీలు అనేటటువంటి అంశాన్ని ఓకే ముల్కీలను మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు తీసుకోవాలి రెండోది ఏంటి అని అంటే ఈ నిజాం రాజ్యంలో ఎవరైతే జన్మిస్తారో వలస వచ్చినటువంటి వాళ్ళు కాదు ఇక్కడ జన్మించిన వాళ్ళను మాత్రమే ముల్కిలుగా పరిగణించాలి మూడవది ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా పదిహేను సంవత్సరాల నుండి వరుసగా హైదరాబాద్ రాజ్యంలో నివసిస్తూ తిరిగి వెనక్కి వెళ్ళేటటువంటి ఆలోచన లేకుండా ఉన్నటువంటి వాళ్ళను అంటే పదిహేను సంవత్సరాలను మొట్టమొదటిసారిగా బెంచ్ మార్కుగా చూపించినటువంటి అంశం ఏంటి అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో వచ్చినటువంటి గెజెట్ నోటిఫికేషను అంటే కనీసం పంతొమ్మిది సంవత్సరాలు ఇక్కడే ఉంటూ మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క ప్రాంతానికి వెళ్ళేటటువంటి ఆలోచన లేకపోతే వాళ్ళను కూడా ముల్కిలుగా పరిగణించవచ్చు అనేది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో చెప్పినటువంటి గెజెట్ తర్వాత నాలుగో అంశం ఏం చెప్తుందంటే హైదరాబాద్ సంస్థానంలో పదిహేను ఏళ్ళు ఉద్యోగం చేసిన వారి పిల్లలు గు ముల్కీలుగా గుర్తించబడతారు ఓకే ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటే ఆ ఉద్యోగస్తులను ములికిలుగా గుర్తించాలా లేదనేటటువంటి అంశంలో క్లారిటీ లేదు కానీ వాళ్ళ పిల్లలు ఇక్కడనే ములిలుగా గుర్తించబడడానికి అర్హత సంపాదిస్తారు లాస్ట్ వచ్చేసి భర్త ముల్కి అయితే అతని భార్యకు కూడా ముల్కి నిబంధనలు వర్తిస్తాయి అంటే ఒకవేళ భర్త హైదరాబాదు రాజ్యంలోనే పుట్టి ఇక్కడే స్త్రీనివాసం నుండి ముల్కిగా గుర్తించబడి నాన్ ముల్కీల నుండి ఒక అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి కూడా ముల్కీ నియమాలు వర్తిస్తాయి ఆ అమ్మాయిని కూడా ముల్కీగా పరిగణలోకి తీసుకుంటారు రెండవది ఎవరైనా ముల్కియా నాన్ ముల్కియా అని చెప్పేసి ధృవీకరించబడాలి అని అంటే కలెక్టర్ ఇచ్చినటువంటి ధృవీకరణ పాత్రమే ముల్కీ యొక్క నిర్ధారణకు మూలమవుతుంది ఈ రకంగా ఐదు అంశాలను పంతొమ్మిది వందల పంతొమ్మిది గెజెట్లో పొందుపర్చారు